వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ అందరికి నమస్కారం నైస్ టు సీ యు జైర్ అశోక్ నేను సపోర్ట్ అంటారు కానీ జై ఎంటైర్ ఫ్యామిలీకి ఒక వెరీ స్ట్రాంగ్ పిల్ల ఏమైనా ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా అవసరం ఉన్నా ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్ రీచ్వ్ అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు సో థ్యాంక్ యూ జయ ఫోక్ ఫర్ దట్ సపోర్ట్ టు మీ అండ్ అండ్ ఆల్ ది అదర్ గెస్ నైస్ టు సి యూ సర్ బై బి సార్ అండ్ ప్రశాంత్ అండ్ ఎవ్రీ అండ్ అశోక్ తన ఫస్ట్ సినిమా హీరోతో ఒక యాక్టర్గా మంచి మార్క్స్ వేయించుకున్నాడు తర్వాత తన సెకండ్ సినిమా ఇలాంటి ఒక కమర్షియల్ సబ్జెక్ట్ ఇలాంటి ఒక స్ట్రాంగ్ కమర్షియల్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం అంటే యాక్చువలీ ఎవరైనా ఇలా సజెషన్స్ ఉంటే కనుక ఐ సే ఇట్స్ రిస్కి కాకపోతే ఎప్పుడైతే నేను కొన్ని విజువల్స్ చూశాను ఏది రిలీజ్ అయిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చేసిన డాన్సెస్ కానీ దాని కట్అవుట్ కూడా కమర్షియల్ హీరోకి కరెక్ట్గా సెట్ అవుద్ది సో నాకైతే ఇప్పుడైతే అసలు డౌట్ లేదు డెఫినెట్గా కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడని చెప్పి అండ్ నాకు అంటే జనరల్గా అప్పుడు నెపో నెపో అంటూ చెప్తూ ఉంటారు కదా ఎవరికైనా ఒక వ్యక్తికి బాగా ఆకలేసి అన్నం తినడానికి అన్నం లేదు అరే నువ్వు ఈ పని చేస్తే కనుక నీకు అన్నం దొరుకుతుందిరా అంటే వాడు డెఫినెట్గా చాలా మోటివేటెడ్గా ఆ పని చేస్తాడు అదే ఇంకో వ్యక్తికి తన చుట్టుపక్కల ఇంటి చుట్టూనే ఒక పది రెస్టారెంట్లు పెట్టుకునే కెపాసిటీ ఉంది ఒక ఇరవై మంది కుక్కులు పెట్టుకునే కెపాసిటీ ఉంది పొలం సొంత పొలంలో ఇంచే ఫుడ్ తెప్పించుకోవచ్చు అలాంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేయడం ఇంకా చాలా కష్టం అది అశోక్ నేను చూస్తున్నా ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి తను ఎవ్రీ డే పెట్టే ఎఫర్ట్ నేను చూస్తూనే ఉంటా నాకు ప్రియా ద్వారా తెలుస్తూనే ఉంటుంది ఎంత కన్సిస్టెంట్గా డీవియేషన్ లేకన్నా ఒకే ఒక ఫోకస్ హీరోగా సక్సెస్ అవ్వాలని చెప్పి సో అది చాలు డెఫినెట్గా సక్సెస్ అవుతాడు ఒకరోజు ఈ సినిమా అన్నాను కాకపోతే నెక్స్ట్ సినిమా అయినా సరే ఎప్పుడైనా సరే ఒకటైతే ఫిక్స్ మంచి హీరోగా సెటిల్ అయిపోతాడు ఇక్కడ సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇంకొకటి ఈ ఫిల్మ్లో నీ పేరు కృష్ణనా సో మంచి సపోజ్ వచ్చిగా అయితే అండ్ ఇందాక చెప్తున్నాడు మహేష్ రావడం కుదరదు ఆబ్యస్లీ మీకు అందరు తెలుసు రీజన్స్ కాకపోతే నాకు మహేష్ లేని లోటు అస్సలు మహేష్ రాలేదన్న లోటే లేదు ఏంటంటే మహేష్ తన సినిమాల ద్వారా ఇక్కడే కనిపిస్తున్నారు ఇప్పుడు ఫైన్స్ సూట్ వేసుకున్నాడు రిషి లాగా అండ్ పోక్రీలాగా లాగా ఇందాక ఒక టీషర్ట్ వేసుకోవడం చూశాను అండ్ సూర్యాబాయ్ లాగా ఒక అతను చెక్స్ షర్ట్ వేసుకొని అవుతున్నాడు ఆయన యా సో అందరు కనిపిస్తున్నారు సో మహేష్ చేసే సినిమాల ద్వారా ఆ క్యారెక్టర్స్ని మీరు అందరు ఇంటికి తీసుకెళ్ళిపోయారు అలాగే ఇక్కడ కూడా తీసుకొచ్చారు సో మహేష్ ఇక్కడ లేడు ఇక్కడ ఇక్కడే ఉన్నట్టే మాకు లేకపోయినా సరే అండ్ అండ్ తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్స్ బాలా బాలా గారు అంటే నాకు లాస్ట్ ఒక ఫ్యూ డేస్ క్రితం ఎప్పుడైనా నా సినిమా హరోమరాది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ మా మేనేజర్కి ఒక ఫోన్ వస్తుంది బాలాగర్ దగ్గర నుంచి మేము కూడా అదే డేట్ అనుకుంటున్నాం అండి అని దాని తర్వాత మళ్ళీ మానాన్ సూపర్ హీరో అప్పుడు కూడా మేము కూడా సుమారుగా అదే డేట్ అనుకుంటున్నాం అని చెప్పి ఫోన్ వచ్చింది బట్ దేవర్ నైస్ టు మూవ్ దేర్ ఫిల్మ్ ఆ టీ ఒకటైతే చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది సార్ మీరు ఒక మీ దగ్గర ఒక క్వాలిటీ ఉంది ఒక ప్రొడ్యూసర్ క్వాలిటీ ఏంటంటే స్టార్ ప్రొడ్యూసర్ క్వాలిటీ ఉంది అంటే దిల్ రాజ్ గారికి నాగవంశీ గారికి ఒక హానెస్ట్గా మాట్లాడతారు మీడియాకి వచ్చి ముందుకు వచ్చినప్పుడు సో అది ఎప్పుడు ఆడియన్స్తో బాగా కనెక్ట్ అవుతారు అనమాట అలాగా మాట్లాడతాయి కనుక అండ్ ఐ కెన్ సీ దాట్ సో ఆల్ ద వెరీ బెస్ట్ చాలా సినిమాలు చేయాలి మీరు ఇక్కడ ఇండస్ట్రీలో అండ్ ఈ సినిమా హీరోయిన్ మాన్సా చాలా చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతున్న ఇంటర్వ్యూలు చూస్తుంటే కనుక నా ఐ స్టిల్ రిమెంబర్ నా ఫస్ట్ సినిమా ఏమై చేసారో చిన్న రోల్ చేశాను నన్ను ఇలాగే ఒక మైక్ ఇచ్చి మాట్లాడమంటే అక్కడ ఏఎన్ఆర్ గారు అందరు ఉంచున్నారనమాట నేను నేను ఇలా స్టార్ట్ చేసి ఏం మాట్లాడాలో తెలియక పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట సో బట్ లుకింగ్ అట్ అవర్ ఇంటర్వ్యూస్ అవర్ సమ్ ఐ మీన్ టీజ్ ఐ మీన్ ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా తను మాట్లాడింది చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతుంది ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఇయర్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ వట్ ఎవర్ ఐ సీన్ ఇన్ ద విజువల్స్ ఆల్సో చాలా ఈజీగా చేస్తుంది అండ్ ఐ థింక్ లుక్స్ లైక్ షీ లావ్ ఎ లాంగ్ కెరియర్ అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా మన పాత రోజుల్లో హీరోయిన్లు సన్నగా మొదలవుతుంది వాళ్ళ కెరియర్ లాగా లావ్ అయిపోయే వరకు కెరియర్ ఉంటుంది సో ఒకప్పుడు పాత రోజుల్లో ఇప్పుడైతే అంత సన్నగానే ఉంటున్నారులేండి సో ఈ అమ్మాయి చూస్తే ఇంకా చాలా సన్నగా ఉంది చాలా చాలా లాంగ్ కెరియర్గా ఉంటుందని చెప్పి ఆ పర్సనాలిటీ చూస్తే కూడా తెలుస్తుంది సో ఆల్ ది వెరీ బెస్ట్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అలాగే ఈ సినిమా డైరెక్టర్ అర్జున్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా హానెస్ట్గా మాట్లాడారు అదే హానెస్టీ మీ సినిమా మేకింగ్లో ఉందంటే డెఫినెట్గా ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతారు ఇట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ యూస్ అండ్ ఎక్కడో నాకు ఏంటంటే బోయ్ బాట్గా రిఫరెన్స్ కనిపిస్తుంది ఆ చిన్నప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు ఒక ఫీల్ అయిపోయాను అంటే ఒక థియేటర్లో సినిమా చూసి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత కమర్షియల్ సినిమా అనగాని ఇలా అన్నప్పుడు బొక్కలు ఊగుతూ ఉంటాయి నేను ట్రై ట్రై చేస్తూ ఇంటికి వెళ్ళి కానీ సో సినిమా ఇండస్ట్రీ సినిమాలోకి వచ్చింది అర్థం అయింది కొద్దిగా స్లోమో షాట్స్ ఉంటాయి అప్పుడు దానిలో అని సో ఐ కెన్ సి పక్కా కమర్షియల్ ఐ మీన్ బోయపాటి గారి సినిమాలో కూడా అది కనిపిస్తూ ఉంటుంది జనరల్గా అండ్ 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 ప్రశాంత్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ స్క్రిప్ట్ టు అశోక్ నాకు నేను సైమా అవార్డ్స్కి వెళ్ళినప్పుడు వీవర్ ట్రావెలింగ్ టుగెదర్ ఒక టూ అవర్స్ వీవర్ ట్రావెలింగ్ అయిన కార్ ఎయిర్పోర్ట్కి అప్పుడు కూడా ఈ వాస్ టెలింగ్ మీ ఎంత బాగుంటుంది ఈ స్క్రిప్ట్ అనేది